నిజానికి నిద్ర రాని చోట్లు మూడు, నిద్ర వచ్చే చోట్లు మూడు అని శాస్త్రం చెబుతుంది. నిద్ర వచ్చే చోటు ఖచ్చితంగా నిద్ర, నిద్రపోయే చోట్లు మూడు ఉంటారు. ఆ మూడు ఏమిటో తెలుసుకుంటే కనీసం నిద్రపోవడం కోసం అక్కడైనా చేరతాం. నువ్వు మూడు స్థితుల్లో ఉంటే హాయిగా నిద్రపడుతుంది. చమత్కారంగా చెబుతాడు, మూడు స్థితుల్లో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నిద్ర పట్టి, మూడు చోట్ల నిద్ర పట్టదు, మూడు చోట్ల నిద్ర తప్పదు అన్నారు శాస్త్రంలో చెప్పారు. సరదాకి చమత్కారంగా పురాణాల్లో ఉంటుంది, ఇది శాస్త్రం కాదు. బ్రహ్మదేవుడు నిద్రాదేవతను పుట్టించాడు. నువ్వు వెళ్ళి నీ పని చేయమన్నాడు. సరే, నిద్రాదేవత అడిగింది, అయ్యా బాగానే ఉంది, ఏదైనా కొత్తగా ఉద్యోగంలో చేరేవాడు కాస్త సులువులు బలువులు ఏమిటో మెలకువలు పెద్దవాళ్ళని అడుగుతారు. మరి పుట్టించిన వాడు నువ్వే కాబట్టి నేను అడుగుతున్నాను. ఎవరి దగ్గరికి వెడితే తొందరగా పడుకుంటారు, ఎవరైతే అసలు పడుకోరు. నా కార్యస్థానం అకార్యస్థానం చెప్పేసేస్తే నా పాటలు ఏవో నేను పడతాను అది. బాగుంది, అలా అడిగావు బాగుంది, అది ఇలా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలి అని బాగుంది. త్రీణి స్థానాన్ని నిద్రాయా స్వభార్యా పుస్తకం జప, త్రీణి స్థానాన్ని అనిద్రాయా చౌర్య ద్యూత వరాంగనాహ అన్నట్ట. మూడు చోట్లకి వెళ్ళకు, వాడు పడుకోడు అన్నట్టు. ఎవరా మూడు, ఏమిటా మూడు చోట్లు అంటే, త్రీణి స్థానాన్ని అనిద్రాయాహ చౌర్య ద్యూత పరాంగణాహ. చౌర్య దొంగతనం చేసేవాడి దగ్గరికి వెళ్ళకు, వాడికి రాత్రే పని, వాడి ఆఫీస్ టైమింగ్స్ ఏవి, ఎలా పడుకుంటాడు, కాల్ సెంటర్ వాళ్ళలాగా వాడికి అర్ధరాత్రి సమయం. పాతకాలపు దొంగలు అలా ఉండేవారు, ఇప్పుడు పట్టపగల చేస్తున్నారు, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అయ్యారు. అందుకే ఇప్పుడు దొంగతనాలు లేవు అక్కడ, అన్ని దోపిడీలే. అందుకని దొంగ జోలికి వెళ్ళొద్దు, ఎందుకంటే వాడు రాత్రి పడుకోడు, వాడు పని అది, వాడు పని చేసే సమయం ఏది. అందరూ పడుకున్న సమయంలో వాడు మెలుకుగా ఉంటాడు. భగవద్గీతలో చెప్పినట్టుగా యానిసా సర్వభూతానం సానిసా పశ్యతో మునే అని, సానిసా పశ్యతో హరే, పశ్యతో హరుడు అంటే దొంగేగా. అందుకని వాడికి దొంగతనానికి రాత్రి పని, వాడు ఎలా పడుకుంటాడో బాగానే ఉంది. రెండో జూత పేకాటాడేవాడి దగ్గర కూడా వెళ్ళకు, ఎందుకంటే వాడు పడుకోడు రాత్రి. మీరు పేకాట బాగా ఇళ్లలోనే ఆడేవాళ్ళు, క్లబ్బులు ఆడేవాళ్ళు గమనించారు, బయటికి వెళ్ళినప్పుడు ఒంటికంటే కాదు రెండైనా రాడు. ఇక అప్పుడేదో కాస్త ఓడిపోయేటట్టుగా ఉంటే ఇంక నాలుగు ఆటలే, అది కూడా గెలుచుకోవాలి మనం. డబ్బు పోగొట్టుకుని ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, మావిడి ఊరుకోదు అక్కడ, పెద్ద పత్తిని వృత్తుల్లో మాట్లాడతారు, మావిడి ఊరుకోదు అంటాడు. పోనీ గెలిచిన వాడు పెడతారంటే గెలిచిన ఆనందంలో వాడు ఇంకో సిగరెట్ అంటిస్తారు, వాడు వెళ్ళాడు. మొత్తం మీద బేకాడేవాడు నిద్రపోడు, దొంగతనం చేసేవాడు నిద్రపోడు. ఇంకోటి చెప్పాడు, పరాంగనాహ పరస్త్రీయంగా ఆసక్తి కలిగిన వాడు కూడా నిద్రపోడు, వీలైతే ఆ ప్రయత్నంలో ఉంటాడు, లేదా ఇంటి దగ్గర ఉండి అవి ఆలోచిస్తూ ఉంటాడు. త్రీణి స్థానాన్ని నిద్రాయా ఇవి బహు చమత్కారంగా ఉంటాయి, మనందరికీ అలవాటు ఉన్నవి ఇవి. మరి ఎవడు బాగా నిద్రపోతారో చెప్పబోయే, మరి నాకేమైనా కొన్ని ప్రదేశాలైనా ఉండాలి కదా, నేను కూడా విశ్రాంతి తీసుకోదా, బాగుంది అలా చెప్పావు బాగుంది అడిగావు. స్వభార్య పుస్తకం జపహ పుస్తకం పట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంటనే పడుకుంటాడు, మన అందరికీ అలవాటిది. టీవీ చూసేవాడు పడుకోరు కానీ పుస్తకం పట్టుకుంటే వెంటనే నిద్రొస్తుంది. అంచేత రాత్రిపూట ఎవరైనా విద్యార్థులు చదువుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంటనే పడుకుంటారు, హాయిగా జాతీయ రహదారి మీద కారు వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. జపహ జపం చేసేవాడి దగ్గరికి వెళ్ళి పట్టపగలన సరే పడుకుంటాడు, ఇది మనందరికీ అనుభవం. బాగా సేవటో ఆ జపమాల్లో మహత్యం ఏమిటో కానీ ఎంతకీ కొలికిపూస రాదు, నిద్ర వస్తూ ఉంటుంది. మణిపూస రాదు కానీ మహత్తరమైన నిద్ర వస్తుంది, జపంలోనే వస్తుంది నిద్ర. అది సమాధి స్థితి, అందుకే శంకరాచార్య స్వామి నిద్ర సమాధి స్థితికి అన్నారు. పుస్తకం ఇంకో చిత్రమైంది, స్వభార్య ఓ పదేళ్ళు అయ్యాక కాపురం చేసి వాడి దగ్గరికి వెడితే భార్య దగ్గర వాడు పడుకుని ఉంటాడు, ఏ మాట ఇది అయిపోయాయి, ఇంకన్నీ వాంచెల్లి తీరిపోయాను, ఇంక మోజు లేదు. అంచేత సొంత భార్యతో కాలక్షేపం చేసేవాడి దగ్గరికి వెళ్ళు, లేదా జపం చేసేవాడి దగ్గరికి, లేదా పుస్తకం పట్టుకున్న వాడి దగ్గరికి వెళ్ళు, శుభ్రంగా నిద్రపోతారు ముగ్గురని చెప్పాడు. ఎంత చమత్కారం జీవితానుభవంతో చెప్పారండి సరదాకి. త్రీణి స్థానాన్ని నిద్రాయా స్వభార్య పుస్తకం జప, త్రీణి స్థానాన్ని అనిద్రాయా చౌర్య ద్యూత పరాంగనాహ. పడుకోమంటావా, నాకు నిద్ర వస్తుందా? అలుక ఎత్తిన వానికి అర్ధచింతకునకు, అలుక ఎత్తిన వానికి అర్ధచింతకునకు కామగోచర ఆత్మునికిని, కామగోచర ఆత్మునికిని వచ్చునే విను నిద్ర. నీవ ఎరుగుదు ఎరిగియుండి ఇట్లేటికి నేప నన్ను. ఎవరెవరికి నిద్ర రాదో చెబుతున్నాడు విచిత్రంగా, నాలుగు రకాల వ్యక్తులు పేర్కొని. అంచేది మనకి నిద్ర పట్టాలంటే అవి లేకుండా ఉండాలి.
అంచేత నిద్ర పట్టేటువంటి విశిష్టమైనటువంటి ఉపాయం, మాకు నిద్ర పట్టట్లా మాకు నిద్ర పట్టట్లా అన్న వాళ్ళకి భారతం ఎంత గొప్ప సమాధానం చెప్పి ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తుందో అలాగా ఎవరెవరికి నిద్ర పట్టదండి. అలుక ఎత్తిన వానికి అర్ధ చింతకునకు ఆతురునకు కామగోచరాత్మునికి నాలుగు చెప్పాడు ఇక్కడ. అలుక ఎత్తిన వానికి అర్ధ చింతకునకు ఆతురునకు కామగోచరాత్మునికి వచ్చునే విను నిద్ర, వచ్చునే విను నిద్ర. నీవ ఎరుగుదు ఎరిగియుండియు ఎరిగియుండి ఇట్లేటికి నేప నన్ను. ఎవరెవరికి రాదండి? అశ్వత్థామ ఎంత చక్కని మాటలు చెప్పాడో. ఈవేళ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, రకరకాల కంపెనీల్లో ఉన్నవాళ్ళు, అనేక రకాల ఉద్యోగాలు నిద్రలేక బాధపడుతున్నారు కదా, ఈ నాలుగింటిలో ఏవి ఉన్నాయో చూసుకోండి, ఆ కారణం పరిహరించుకోండి. నాలుగు ఉంటే గొడవలేదు, మొత్తం ఆసుపత్రిలో పడాల్సింది. అలుక ఎత్తిన వానికి కోపం మనస్సులో ఉంటే నిద్ర పట్టదు, నిజమే. అందుకే ఏం చేయాలి? రాత్రి పడుకోబోయే ముందు ప్రశాంతంగా ఆధ్యాత్మికమైన గ్రంథం ఒకటి చదువుకోవాలి. ఈ పారాయణలు అంటారు, అప్పుడు చేయండి. ప్రశాంతంగా ఉంటుంది. విష్ణు సహస్రం చదవండి, పడుకునే ముందు చదవండి. అప్పుడు చదవచ్చాన శంఖ పెట్టుకోకుండా చదవలసిన సమయం అది. ప్రశాంతంగా ఉంటుంది నిద్రకి. యోగవాసిష్టం ప్రశాంతంగా ఉండేవి రెచ్చగొట్టే గ్రంథాలు కావు పారాయణలు. అటువంటిది ముఖ్యంగా వివేకానంద సాహిత్యం, అలాంటి అప్పుడు చదవండి హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం యోగ మార్గానికి సంబంధించినవి, రామకృష్ణ మఠం వారు వేసిన గ్రంథాలు, మనస్సును నిగ్రహించుకోవడం ఎలా, చక్కని పుస్తకాలు వేశారు, అవి చదవండి. భగవద్గీత శంకర వ్యాఖ్యానంతో వేశారు, శంకర భాష్యంతో, అది చదవండి. రెండు ఏమొద్దు, భగవద్గీత రెండు శ్లోకాలు చదివి పడుకోండి, అప్పుడు ఈ కోపం తగ్గిపోతుంది. ఎలాగో ఇంకోటి ఆలోచించడం పని, ఎలా తగ్గుతుందండి, మనస్సులో ఉంది కదా, మనస్సులో ఉంది. ఇప్పుడు అర్ధరాత్రి ఏమిటి, వాడి మీద దాడి చేస్తావా? లేదు కదా, వాడు పడుకున్నాడుగా. వాడిని చంపాలన్నా పొద్దున దొరకాలి కదా, వాడు దొరికే వరకు పడుకోవచ్చుగా, పైగా దొరికే వరకు ప్రశాంతంగా పడుకుంటే పొద్దున్న కత్తితో బాగా పడవగలుగుతాగా. నేను ఈ దేన్ని కాదనట్లా, మీ ఆలోచన ప్రకారమే చేద్దాం పోనీ, హత్య చేయాలని అనిపించింది, ఓకే నేను సమర్థిస్తున్నాను, మంచిది చేసేద్దాం. పొద్దున్న కదా, ఇప్పుడేం కుదరదు కదా, అంత ఇప్పుడే చేయాలి అనిపించేస్తే అది కూడా సమయం కుదరాలిగా, కుదిరితే చేయబోని చూద్దాం. అబ్బాయి చేయడండి, ఆలోచిస్తూ కూర్చుంటాడు దాని గురించి. అదే అలుక ఎత్తిన వానికి. ఈలోపు చేయాల్సింది ఉంటే వేరే విషయం, చేయనప్పుడు ఆలోచించడం అనవసరం కదా. అలా కోపాన్ని గురించి ఆలోచించడం వల్ల నిద్ర పట్టదు, కోపం ఉండడం వల్ల కాదు. ఆలోచిస్తేనే కోపం ఉంటుంది, ఆశ్చర్యకరమైన విషయం. ఆలోచించకపోతే ఉండదు కోపం. ఎందుకు ఉంటుంది మనసులో? ఆలోచిస్తున్నాము, దాన్ని పెంచుతున్నాం, మాటి మాటికి గుర్తు చేసుకుంటున్నాం, అన్నం తింటున్నా, పడుకున్నా, చివరికి సంభోగ క్రియలో ఉన్నా వాడే గుర్తొస్తున్నాడు దిక్కుమాలి శాంత. ఇదే కంటికి నిద్ర వచ్చిన సుఖం బగునే రతికేళి అన్నాడు శ్రీనాథుడు. శ్రీనాథుడు అంటే మన్మధురేలండి. అది ఎందుకు వచ్చిన గొడవ ఇది? అది అలుక ఎత్తిన వానికి. అప్పుడు అర్ధ చింత కొనుక్కు, ఒక్కోసారి అర్థం అంటే డబ్బు కావచ్చు, ఏదైనా ప్రయోజనాలు, ఏదో ఒకటి పెట్టుకుని ఇది సాధించాలి, సాధించి తీరాలి విదిన్ టూ డేస్ 3 డేస్ 24 అవర్స్ అని గంటలు నిమిషాలు లెక్క పెడుతూ ఉంటామే, అప్పుడు కూడా ఆలోచించాలి నిజమే. ఇప్పుడు అర్ధరాత్రి సాధించేది ఏమైనా ఉందా? పెళ్ళాన్ని సాధించడం తప్ప, అత్తగారిని సాధించడం తప్ప ఏమిటి సాధిస్తావు? పడుకుంటే కదా పొద్దున సాధించేది. ఇప్పుడు ఇంకా హత్య చేయదలుచుకున్న వాడికైనా అర్ధరాత్రి సమయం కావచ్చు, కానీ దేన్నైనా సాధించాలనుకునేవాడు అర్ధరాత్రి సమయం కాదు. పొట్టపగలు అయితే కానీ కుదరత కార్యాలయానికి వెళ్ళాలి, నడువీధి మీద వీధిలోకి వెళ్ళాలి, అంచేత అలా వాయిదా వేయాలి. అలా వేస్తే కుదరదు, ఇంకా అర్ధచంద ప్రయోజనం కలగాలి. పొద్దున్న కదా, ఇప్పుడు ఎందుకు? పొద్దున్న లేచాక ఆలోచిద్దాం, హాయిగా స్నానం చేశాక 8 నుంచి 9 ఆలోచిద్దాం అని పెట్టుకో, ఇక ఆలోచించుకో, హాయిగా నిద్రపడదు. ఇంకోటి ఆతురునకు, ఆతుర అంటే వ్యాధి, ఏదో ఆతురత ఉన్నవాడు అని అర్థం చెప్పకూడదు, ఇక్కడ వ్యాధి ఉన్నవాడు కూడా నిద్రపడదు. అది ఏం చేయలేము మనం. అప్పుడు కూడా కాస్త ఏమిటంటే ఫోన్లే వ్యాధి ఉన్నానండి, పడుకోవడం ఎంత గొప్ప విషయం అండి. వ్యాధి ఉండడం వల్ల, వ్యాధి వల్ల కొన్ని ప్రయోజనాలు ఏమిటంటే ఎక్కువ పనులు చేయక్కల, పడుకోవచ్చు, పడుకోమంటారు మాట, పడుకోండి మీకు బాగోలేదు పడుకోండి అంటే పడుకోవడమే, పడుకునే అవకాశం వ్యాధి ఉన్నప్పుడే దొరుకుతుంది. వ్యాధి వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాధి ఉంటే మనం ఆఫీసుకు సెలవు పెట్టేయచ్చు, ఇంట్లో పడుకోవచ్చు, భార్య కళ్ళ దగ్గరే ఉంటుంది, మనం ఆరోగ్యంగా ఉంటే ఆవిడ అక్కడ ఉంటుందో బయటికి ఎడుతుందో అనుమానం. పైగా అంతేకాదు, వ్యాధితో ఉంటే ఒక గొప్ప ఉపయోగం, గంటకు ఒకడు వస్తాడు, 2 ఆపిల్ బళ్ళు పట్టుకొస్తాడు, మనం బాగుంటే మన ఇంటికి ఎవడొస్తాడు అంచేది. వ్యాధి ఉన్నప్పుడు ఇలా ఆలోచన, అలాగని 50 రూపాయల కోసం వ్యాధి తెచ్చుకోకూడదు. వ్యాధి వచ్చింది, వచ్చాక ఆలోచించే విధానం ఇది మంచిది. శుభ్రంగా 2 రోజులు సెలవు పెట్టి పారద్దాం, గోడ వదిలిపోయింది, మనకి ఇష్టమైన సినిమాలు చూద్దాం, మనకి ఇష్టమైన పుస్తకం చదువుకుందాం, హాయిగా భార్య భర్త మాట్లాడుకుంటూ కూర్చుందాం,
సో అప్పుడు కొంచెం కాఫీ రెండు కప్పులు ఎక్కువ దగ్గర ఇబ్బంది లేదు, అనారోగ్యవంతుడు కాస్త తాగమని చెబుతారు ఉత్సాహంగా, పోనీ రెండు కప్పులు ఎక్కువ తాగుదాం, వేడిగా శుభ్రంగా స్ట్రాంగ్ బాగా చక్కగా తాగుదాం అని అలా అది అలా ఆలోచించే విధానం. అప్పుడు దానికి అంతే అంతేకాని వ్యాధి తగ్గుతుందో తగ్గదో ఏమవుతుందో రేపు పొద్దున మళ్ళీ చూపించుకుంటే డాక్టర్ గారు ఏమంటారు, చూపించుకున్నాక కదా, చూపించుకునే వరకు డాక్టర్ గారు బతుకుండాలి కదా, అంతవరకు మనం బతుకుండాలి కదా, ఈలోపు ఆయన పోయినా మనం పోయినా ఏదో ఒకటి లెక్క ఉండదు కదా, ఇంత మొండిగా ఆలోచించాలి జీవితం గురించి అప్పుడే జీవించగలుగుతాం. తెల్లారనివ్వండి డాక్టర్ గారు దుకాణం తీయద్దా, మనం రాత్రిళ్ళు కూర్చుంటున్నాం అక్కడ అని ఏమంటాడో మనం అసలు ఊహించినవి ఏమీ లేకుండా ఇప్పుడు ఏదో పరీక్ష చేయించుకుంటామండి, మామూలుగా ఏడాదికి ఒకసారి ఏవో చేయించుకుంటాం మాస్టర్ చెకప్, ఆయన ఇంకా ఏం రిపోర్ట్లు అండి, ఆయన రిపోర్ట్లు ఒక రెండు రోజుల్లో వస్తాయండి, ఈ రెండు రోజులు ఇంకా దాని గురించి ఆలోచించకూడదు. ఏమొస్తుందో మనం కొంచెం తుమ్మినప్పుడు ఏదో ఇంత మొక్క మొక్కలోంచి పడింది, ఏమిటో అది, ఏమిటో అది వచ్చేస్తుందేమో, ఎందుకు ఆ బెంగ వస్తే చెబుతాడుగా, ఈ బెంగ ఏదో మూడు రోజుల తర్వాత పడచ్చుగా, ఇలా ఆలోచిస్తే మూడు రోజులు ఆనందంగా ఉంటాం, ఏమీ రాదు మొక్కలోంచి ఏం వస్తుందో అందరికీ తెలుసు, ఏమిటి వచ్చేది మొక్కలోంచి మొక్క ఏం రాదు అమ్మన కంగారు. ఇది ఆతురణకు. ఇంకా కామగోచరు ఆత్మనకిని చాలా ముఖ్యమైన విషయం. పరస్త్రీ సాంగత్యంలో పడిన వాడికి, కామవాంఛలు వెంటాడిన వాడికి నిద్ర పట్టదు, అశ్వత్థామ చెప్పి నూటికి నూరు పాళ్ళు నిజం. అప్పుడు కూడా ఎలా ఆలోచించాలి, మొహమాట లేకుండా మీరు ఎలా చెబుతున్నారండి అనకండి, విషయాలు తెలుస్తాయి కవులకు అంతే. అప్పుడు కూడా ఎలా ఆలోచించాలంటే కామగోచరు ఆత్మనికిని నిజమే, ఆవిడ ఎవరినో కలవాలనుకున్నాం, ఇప్పుడు అర్ధరాత్రి భార్య పక్కన ఉంది సాధ్యమేనా, తోలు తీసేస్తారు, తెల్లారాలుగా వీలవ్వాలిగా, అక్కడ ఒకరు లేకుండా ఉండాలి, ఇక్కడ ఒకరు లేకుండా ఉండాలి, ఎన్ని ఏర్పాట్లు ఉండాలి, అందుకు మామూలు వ్యవహారమా ఇదేమన్నా అంచేది. ఇప్పుడు ఆలోచించి ఏం ఉపయోగం లేదుగా, ఇక అక్కడి నుంచి ఫోన్ పెట్టుకోవడం మెసేజ్ చేయడం ఇది మరీ దరిద్రం, అవతల వాళ్ళు చూస్తే పై వాళ్ళు చూస్తే ఎన్ని కూడా ఎందుకు ఇసలు ఇది బయటెట్టుకోవడం తప్ప, దీనివల్ల ఏదో పంపారు అటు నుంచి, ఏదో పంపారు ఇటు నుంచి, ఇవన్నీ చూసుకోవడం మురిసి, ఇవన్నీ మనం అనుభవాలి. ఈ మురిసిపోవడంలో మనస్సులో ఉండే నిజమైన కోరిక తీరదు. అదేదో అంత పరిస్థితి ఏర్పడినప్పుడు చూద్దాం ఓ పావుగంట, ఇంక వదిలేద్దాం విషయాన్ని అని వదిలేయగలిగితే ఆ సుఖాలకు కూడా దొరికితే గొడవ ఉండదు, అనవసరపు గొడవ ఉండదు. కొన్నాళ్ళు అయ్యాక ఖచ్చితంగా చెబుతున్న మొహమాటం లేకుండా విసుగొచ్చేస్తుంది, ఏమన్నా బొందతలక ఇందులో శంకరాచార్య చెప్పిన మాట గుర్తొచ్చి తీరుతుంది, సుఖమల్పం బహుక్లేశు విషయగ్రాహిణాం రుణాం అనంతం బ్రహ్మనిష్టానాం ఇది వేదాంత నిండిమక. నేను పొందిన సుఖం ఎంత, ఈ పరస్త్రీతో కానీ పరపురుషుడితో కానీ యథోదిక్కుమాలింది, పావు గంట గట్టిగా లెక్క పెడితే 10 నిమిషాలు, స్టాప్ వాచ్ పెడితే 10 నిమిషాలు, ఏమిటి దీనికోసం సుఖమల్పం బహుక్లేశు, దీనికోసం చందులు దాటి వీధులు దాటి ఫోన్లు చేసి ఉన్నామని చెప్పి అక్కడెవరూ లేకుండా చేసి ఇక్కడెవరూ లేకుండా చేసి మనవరూ అనుసరించకుండా ఏం కర్మలు ఇవన్నీ, చివరికి తెలిస్తే కొంపలు అంటుకుపోతాయని భయపడి బాధపడి చచ్చి చెడి చేయంగల వెన్నపములు అని ఏమిటండి ఇది. వెంటనే ఒక ఆలోచించి సుఖమల్పం బహుక్లేశం, ఇందుకోసం ఇంత క్లేశం అవసరమా, ఈ పావు గంట సౌఖ్యం, ఇది భార్యతో అయితే భర్తతో అయితే గంటల గంటలు హాయిగా ఉండొచ్చునే, రోజంతా హాయిగా ఉండొచ్చునే. మొహమాటం లేకుండా చెబుతున్నందుకు మన్నించండి, అక్రమ సంబంధాల కారణంగా హత్యలు జరుగుతున్నాయి, అంత అవసరమా అసలు అక్రమ సంబంధానికి, అంత సీన్ ఉందా, హత్య చేయాల్సినంత సీన్ ఉందా, ఇక పిల్లల్ని చంపేస్తున్నారు తమ పిల్లలను తామే, ఇంత భయంకరమా అండి, అంత 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 విషయం ఉందా అందులో, అసలు ఈ కామవాంఛన దాంట్లో అంత గొప్పతనం ఉందా, కన్న కొడుకుని చంపేయాల్సినంత వాళ్ళు అడ్డంగా ఉన్నాడని ప్రియుడితో కలిసి హత్య, ప్రియురాలతో కలిసి హత్య, ఏమిటండి అది, అంత భయంకరమా, అంత గొప్ప సుఖమా, ఒక క్షణం ఆలోచిస్తే అర్థమైపోయింది అందులో ఏం లేదు, భార్య దగ్గర పొందేదంటో భర్త దగ్గర పొందేదంటో వందో వంద కూడా ఉండదు, అది హాయిగా ఆనందంగా దర్జాగా పొందొచ్చుది, పొగలేనా ఎవడో కాదండి. ఈ ఆలోచన చేయడంలో ఉంటుంది సమాజంలో అక్రమాలు పోవాలి అంటే, ప్రవచనాలు చెప్పేవాళ్ళు, పుస్తకాలు రాసేవాళ్ళు, కవిత్వం రాసేవాళ్ళు దీన్ని ప్రోత్సహించాలి తప్ప, భయంకరమైన శిక్ష వేయాలి, ఉరిశిక్ష అవన్నీ అవసరమే కానీ దానివల్లే అంతా జరగదు, కేవలం శిక్షలతో తగ్గిపోతుంది, మనస్సు మారాలి, మనస్సు మారాలంటే ఇలాంటి బోధన జరగాలి, అంటే కాసేపు భారతం ఆపాలి, లేదా అశ్వత్థామ గురించి చర్చించుకోవడం ఇంత అవసరమా మనకి, ఇవన్నిటి ఈ 4 కారణాల వల్లే నిద్ర పట్టకుండా చాలామంది బాధపడుతూ బిళ్ళలు మింగుతున్నారు, దానివల్ల అనారోగ్యాలు వస్తున్నాయి. కానీ ఆ 4 బిళ్ళలు బదులు, ఆ 2 బిళ్ళలు ఒక బిళ్ళలో వేసుకునే బదులు దయచేసి ఒక్క బిళ్ళగా ఈ గీత పద్యం వేసుకోండి, తేటగీత పద్యం తిక్కన గారు, ఒక్క బిళ్ళ ఈ 4 నాలో ఉన్నాయా పోగొట్టుకోవాలి, వెంటనే పోతుంది నిద్రపడుతుంది. ఒకవేళ ఇంతగా పొందాలి అనుకున్న శంకరాచార్య చెప్పినట్టుగా సుఖమల్పం బహుక్పలు పొందాం అక్రమ సంబంధమే,
కొంతకాలం కొనసాగించాం. పొందాక ఒక్కసారి ఏమిటి సంత అని ఆలోచిస్తే సుఖం అల్పం బహుక్లేశు విషయగ్రహిణం రుణం. ఈ విషయాల్లో ఇంతకంటే ఏం లేదు. అనంతం బ్రహ్మ నిష్ఠానం, అదే బ్రహ్మచింతలో ఉండగలిగితే, ఆత్మధ్యానంలో ఉండగలిగితే, నాతో నేను చాలు, ఎవరూ నాకు అక్కర్లేదు అనుకోగలిగితే, ఏకాంతతో అవసరం లేని ఏకాంతాన్ని పొందగలిగితే, ఏకాంతంలో ఉండే ఆనందం ఏకాంతతోనే ఉంటుందండి. అసలు కాంతతోనే ఉండే ఆనందం, ఉండే ఆనందం కొసరు కాంతతో ఉంటుందా? అజ్ఞానం కానీ కాంతుడైనా అంతే. ఇవాళ అవి విపరీతంగానే ఉన్నాయి. ఆడవాళ్ళలోనూ విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయి. ఇదివరకు ఈ నీతులు మగవాళ్ళకి చెబితే సరిపోయేది, నన్ను మన్నించండి. ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా చెప్పాల్సి వస్తుంది. ఇది ఎవరు దారిని వాళ్ళు, ఎవరు డబ్బులు వారు, ఎవరు స్వేచ్ఛలు వారు, ఎవరు చదువులు వారు, ఎవరు ఉద్యోగాల వారు, ఎవరు ఏకాంతాల వారి. అసలు ముందు మనిషి ఆ ఒంటరిగా ఉండడం భయంకరమైపోతుంది. పిశాచాల ఆలోచనలన్నీ వస్తున్నాయి. అలాగనే ఎవడుంటాడు కూడా ఇప్పుడు. మన మనస్సును మనమే నిగ్రహించుకోవాలంటే ఇలాంటి గ్రంథాలు చదివి ఇలా విశ్లేషణ చేసుకోవాలి.